వచ్చేసి మాట కూర్చోండి కూర్చోండి వెనక్కి 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 రా క్యాబ్ వెనక్కి వాళ్ళు శిలో సెట్ గారు నాయకత్వం వాళ్ళు శిలో సెట్ గారు నాయకత్వం అన్ని విధాలుగా పేదల పచ్చారా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకొస్తున్నటువంటి అవసరం ఉన్నటువంటి విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంలో మనజెట్టడం జరుగుతాం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా ఈరోజు NTR భరోసా పెన్షన్ ఇస్తా ఉన్నాం, వైద్య భద్రతను కల్పిస్తా ఉన్నాం, ప్రతి కుటుంబానికి NTR వైద్య ఆరోగ్య సేవలు అందించి 2.5 లక్షల రూపాయల వరకు కుటుంబానికి మరి వైద్య సౌకర్యాన్ని మెచ్చించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం స్వీకారం చుట్టి ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని కూడా మీ అందరికీ మనజేయటం జరుగుతాం. చంద్రుని బీమా తీసుకొచ్చాం, వాళ్ళు పూర్తిగా సహాయ సహకారాలు అందించినటువంటి పరిస్థితుల్లో మనం పెద్దగా ఈరోజు ముఖ్యంగా గాంధీ జనసంఘాన్ని పోయాం. ఈరోజు మీరు అందరు చూస్తూ ఉంటారు ఇక్కడ ఇడదల మండలంలో ఉన్నటువంటి ఒట్టుకోలు గ్రామం దగ్గర నుంచి, అన్నారేణిపాడు నుంచి, అరగనపాడు దగ్గర నుంచి, వెడూరు దగ్గర నుంచి, పాలపల్లి దగ్గర నుంచి మొదలు పెడితే రామతీర్థం వరకు గిరిజన కాలనీలన్నీ కూడా సిమెంట్ రోడ్డు మైన్ చేసేసాం. ఈ ప్రాంతంలో మన గ్రామంలో చూసిన తర్వాత, నా గాంధీ జనసంఘం చూసిన తర్వాత మనసు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను గతంలోనే ఇక్కడ అన్ని గ్రామాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని తలంపు ఉన్నప్పుడు కూడా పాలక వర్గ సహాయకరణ నిరాకరణ ద్వారా పెద్దగా అభివృద్ధి కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ ఒకే ఒక్క శాఖ పంచాయతీరాజ్ శాఖ ద్వారా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం, ఇంకా ఇతర కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున మరి మన ముదిరెత్తి గ్రామానికి అందించాం. నిర్మాణం చేసి ఈ ప్రాంత ప్రయత్నాన్ని సంబంధించి అన్ని ప్రయోజనాన్ని తప్పనిసరిగా చేర్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మనం చేయడం జరుగుతాం. మరి ఇప్పుడు పెద్దలు రగడ సత్యారెడ్డి గారు నీటి సంఘాలకు సంబంధించి కానీ చెరువు ఆక్రమణ గురించి కానీ ఈ ప్రాంతం ఉన్నటువంటి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కానీ, అదేవిధంగా ఈ గ్రామంలో మరి ప్రత్యేకంగా ఇసుక రీచుల గురించి ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్పాం. మీకు ఉదాహరణ చెప్తున్నా, ఇటీవల ఏగూరులో రీచ్ మూసేశాం, వాళ్ళు గ్రామ పంచాయతీ నుంచి మొత్తం తీర్మానం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా కూర్చొని మా ఊర్లో రీచ్ వద్దాయా, మంచినీళ్ళు రావడం లేదు, ఉప్పులు జలమైపోయినాయి, నీళ్ళకి ఇబ్బంది కాదు త్రాగునీటికి, మాకు అసలు మా ఊళ్ళో రీచ్ అసలు వద్దనే వద్దు, దీన్ని మూసేయండి అని అందరికీ ఒక తీర్మానం రాసి కాల్చి ఇచ్చాం.